వేములవాడ పట్టణంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో మరియు చందుర్తు మండల కేంద్రంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ వైపు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, పాఠశాలలో విద్యార్థులు చేసే ప్రతిజ్ఞ, నేర్చుకున్న విలువలు బడివారికే పరిమితం అవుతున్నాయని, వాటిని పాటించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా, దేశభక్తులుగా తయారు చేయాలని సూచించారు. గణతంత్ర దినోత్సవం రోజు మాత్రమే రాజ్యాంగ స్ఫూర్తిని పట్టించుకొని మిగతా రోజుల్లో వదిలేస్తే ప్రయోజనం ఏముందని, నిత్య స్ఫూర్తి కలిగేలా వ్యక్తి నిర్మాణం జరగాలన్నారు. ప్రజలందరికీ 75వ రిపబ్లిక్ డే సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. మన భారతదేశం తెల్ల దొరల నియంతృత్వ పరిపాలనలో మగ్గిన రోజు అనేక మంది మహామహులు మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో జవహర్లాల్ నెహ్రూ గాని, అదేవిధంగా అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అనేక మంది మహనీయులు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన తదుపరి ఈ దేశంలో మనం ఏ విధంగా ముందుకు సాగాలని ఓ చట్టాన్ని ఈరోజు భారత రాజ్యాంగాన్ని రాసుకున్నటువంటి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో వచ్చినటువంటి ఈ రోజును గణతంత్ర దినోత్సవంగా ప్రతి ఏటా 26 జనవరి నాడు జాతీయ పతాకాన్ని ఎగురవేసుకొని మనం భారతదేశ రాజ్యాంగాన్ని గౌరవించుకుందామని చెప్పిన ఒక ప్రతిన పూనుతూ ఆనాటి స్వాతంత్ర ఉద్యమాలు కానీ, మన దేశంలో ఉన్నటువంటి అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల ప్రజలు ఏ విధంగా ముందుకు సాగాలి, ఏ విధంగా ప్రపంచంలో దీటైనటువంటి దేశంగా ఎదగడాని కోసం ఉపయోగపడే విధంగా మనం చట్టాన్ని రాసుకున్నటువంటి రోజుగా ఈరోజు రిపబ్లిక్ కార్యక్రమాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్న క్రమంలో ఈరోజు ఇక్కడ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా కూడా వాడ వాడన అంగరంగ వైభవంగా పండుగ వాతావరణంలో మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరూ కూడా కేరింతలతోటి ఈరోజు మనం జాతీయ జెండాను ఆవిష్కరించుకొని జాతీయ జెండాకు సెల్యూట్ చేస్తూ ఈ దేశ గౌరవం ఇనుముడి వేసే విధంగా మేము సైతం ఈ దేశ అభివృద్ధిలో ఔన్నత్యంలో పాటుపడతామని చెప్పని అనేక మంది ముందుకొస్తున్న సందర్భంలో వాళ్ళందరూ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభుత్వాలు కూడా ఒకవైపు సంక్షేమాన్ని, మరోవైపు అభివృద్ధిని కూడా తీసుకొని ముందుకు పోతాం.